సరిగ్గా అప్పుడే ఒక వింత సంఘటన జరిగింది. ఒకరోజు ఉన్నట్టుండి తనను వెతుక్కుంటూ ఒక లాయర్ తమ ఇంటికి వచ్చాడు. హార్ట్అటాక్తో నాన్న మరణించారన్న దుర్వార్త చెప్పిన ఆ లాయర్ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పాడు. నాన్న మొట్టమొదటిసారి అటాక్ వచ్చినప్పుడే ఆస్తినంతా తన పేరున రాసేశారట. ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ డబ్బుతో సహా అంతా కూతురి పేరుకే రాసిన ఆయన భార్యకు ఒక్క పైసా కూడా చెందకూడదని కూడా విల్లులో స్పష్టంగా రాసి పెట్టారట. కూతురు ఇంకా మైనర్ కావడం చేత ఆమె చదువు పూర్తయ్యేదాకా అవసరమైనంత డబ్బు మాత్రమే ఇస్తుండాలని, ఆ తర్వాత అంటే ఆమె మేజర్ అయ్యాక మొత్తం డబ్బంతా అప్పచెప్పాలని చెప్పిన నాన్న అంతవరకు ఆ బాధ్యతనంతా తన స్నేహితుడైన ఆ లాయరే వహించాలని కూడా కోరారట. అదంతా విని మ్రాన్పడిపోయింది అమ్మ. నోట మాట రాలేదు కానీ ఆమె కళ్ళ నుంచి రెండు కన్నీటి బిందువులు మాత్రం రాలాయి. ఏదో ఒకనాటికి నాన్నను తిరిగి చూస్తానన్న నమ్మకం పెట్టుకున్న తనకు మాత్రం ఆ వార్త వజ్రాఘాతంలా తగిలింది. అదీకాక భార్య కూతురు ఉండి కూడా ఎక్కడో అనాథలా దిక్కులేని చావు చచ్చిన నాన్నను తలుచుకునేసరికి దుఃఖం వెల్లువలా ఉప్పొంగి ఇక అక్కడ కూర్చోలేక లేచి లోపలికి వెళ్ళిపోయింది తను. అప్పటినుంచి ఆ లాయరు అప్పుడప్పుడు వచ్చి తనను చూసి వెళ్తూనే ఉన్నాడు. నెల నెల తనకు డబ్బు పంపుతూనే ఉన్నాడు. అయితే అమ్మకు మాత్రం భర్త తాలూకు ఆస్తి నుంచి ఏమీ పొందే హక్కు లేకపోవడం చేత ఆమె తన ఉద్యోగాన్ని కొనసాగించక తప్పలేదు. మొదట్లో తనకొచ్చే జీతం 200తో ఇల్లు గడిపేది ఎలాగా అని కొట్టుమిట్టాడే అమ్మ. ఆ తర్వాత 100 నోట్లను విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం చూసి ఆశ్చర్యం వేసిన అమ్మ అలంకరణలో మార్పు రావడం, ఆమె పనిచేసే కంపెనీ ప్రొపరేటర్ అప్పుడప్పుడు ఆమెను కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేయడం, ఇవన్నీ చూశాక ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తేలిగ్గా అర్థమైపోయింది. కానీ కన్నతల్లిని ఈ విషయంలో ఏమనగలదు తను, అందుకనే ఏమీ ఎరగనట్లే ఉండిపోయింది. నెల నెల లాయర్ గారి దగ్గర నుంచి వచ్చే మనీ ఆర్డర్ అందుకోవటం, అందులో తనకు కావలసినంత ఉంచుకుని మిగతాది అమ్మకిచ్చేయటం అంతవరకే తెలుసు తనకు. ఇక తనకు బట్టలు తేవడం, నగలు చేయించటం అవన్నీ బలవంతాన తన చేత ధరింపచేసి నా కూతురు అందాల బొమ్మ అని గొప్పలు చెప్పుకోవడం అమ్మవంతు. అయితే ఎంత మంచి చీరలు కట్టుకున్నా, ఎంత ఖరీదైన నగలు ధరించినా తనకు నిజమైన ఆనందం కలగదని అమ్మకేం తెలుసు. తను నిజంగా కోరుకునేది తల్లి మమత, తండ్రి వాత్సల్యం అంతే. వాటిల్లో రెండవది ఎలాగా లేదు. మొదటిదైనా లభిస్తే అంతకంటే గొప్ప అదృష్టం, ఇంకేమీ అక్కర్లేదు. కానీ ఈ సంగతి మాత్రం అమ్మ ఎప్పటికీ గ్రహించదు. ఆమె దృష్టి ఎంతసేపు పైపై అందాల మీదే ఉంటుంది. కానీ అంతరంగపు ఆవేదనను అర్థం చేసుకునేందుకు ఆమె ఎప్పుడూ ప్రయత్నించదు. అంతలో వీధి తలుపులు ఎవరో గట్టిగా కొట్టిన చప్పుడు వినిపించేసరికి ఆలోచన వలయంలోంచి బయటపడింది కరుణ. సోఫాలో కళ్ళు మూసుకుని పడుకున్నదల్లా ఒక్క ఉదుటున లేచి నిలబడింది. ఎవరై ఉంటారు, ఒకవేళ వేణు కాడు కదా అనుకునేసరికి ఆమె గుండె క్షణకాలం వేగంగా కొట్టుకుంది. పెదవుల మీద చిరునవ్వులు చిందులాడుతుండగా గబగబా వెళ్ళి తలుపు తెరిచింది. అయితే ఆమె అనుకున్నట్లు వచ్చింది వేణు కాదు, తన క్లాస్మేట్ విజయ, ఆమె బావ భాస్కర్. మ్యాచింగ్గా డ్రెస్ చేసుకుని సినిమాలో హీరో హీరోయిన్లలాగా నవ్వుతూ నిలబడ్డ వాళ్ళిద్దరినీ చూడగానే ఏమనాలో తోచక అలాగే నిలబడిపోయింది కరుణ. ఏమిటే లోపలికి రమ్మని కూడా చెప్పకుండా అలా గుడ్లప్పగించి చూస్తావే అంటూ తనే చొరవగా లోపలికి వచ్చింది విజయ. అప్పుడు కరుణ చప్పున తేరుకుని, సారీ విజయ్, మిమ్మల్ని ఇద్దరినీ ఇలా ఒకేసారి చూసేసరికి ఏమనాలో తెలియక నిలబడిపోయాను అంతే, సంజాయిషి చెప్పుకుంటున్నట్టుగా అని రండి అంటూ గుమ్మం దగ్గరే ఆగిపోయిన భాస్కర్ని లోపలికి ఆహ్వానించింది. ముగ్గురు సోఫాలో కూర్చున్న తర్వాత ఇంతకీ మేమెందుకొచ్చామో అడగమే అంటూ భాస్కర్ కేసు చూసి కన్ను గీటింది విజయ. అతను సిగ్గుపడుతున్నట్లుగా తల వంచుకున్నాడు. సరే ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి, నా వల్ల మీకేం హెల్ప్ కావాలి, నవ్వుతూ అడిగింది కరుణ. మాకేమీ నీ హెల్ప్ అక్కర్లేదు, కానీ కరుణ నువ్వు మా ఇంటికి వచ్చి ఎన్ని రోజులైందో చెప్పు, అసలు మనం తీరిగ్గా మాట్లాడుకుని ఎన్నాళ్ళయిందో. రోజు కాలేజీలో మీట్ అవుతున్నామనుకో, కానీ అక్కడ ఫ్రీగా మాట్లాడుకునేందుకు అవకాశమేది, అందుకనే. అబ్బా అంత డొంక తిరుగుడెందుకు, సూటిగా చెప్పరాదు అన్న కరుణ మాటకు విజయ నవ్వి, రేపు నాకు ఇదిగో ఈ మహానుభావుడికి ఎంగేజ్మెంట్, సాయంకాలం 6 గంటలకి నువ్వు తప్పకుండా రావాలి అంది. భాస్కర్ విజయ చేతి మీద గిల్లి, ఫ్రెండ్స్ ముందైనా కాస్త మర్యాదగా మాట్లాడరాదు అన్నాడు నెమ్మదిగా. విజయ నాలిక బయటపెట్టి అతన్ని వెక్కిరించి, పెద్ద
అక్కడికేదో నీకు మర్యాద ఉండి ఏడ్చినట్టు అంది కొంటెగా నవ్వుతూ. కరుణకు వాళ్ల ముందు కూర్చోవటం ఇబ్బంది అనిపించింది. హఠాత్తుగా ఏదో గుర్తు వచ్చినట్టు లేచి, అయ్యో వచ్చిన వాళ్ళని అలాగే కూర్చోబెట్టేశాను, చూసారా కాస్త కాఫీ అయినా తెస్తాను ఉండండి అంటూ మెల్లిగా అక్కడి నుంచి జారుకోబోయింది. కానీ విజయ ఆమెను పోనిస్తేనా, అయ్యో రామ నువ్విచ్చే కాఫీలు టీలు ఇక్కడెవరికీ అక్కర్లేదులే, ఈయన గారికి కావాల్సింది వేరేనే ఉందిలే అంది చిలిపిగా అతని కేసు చూస్తూ. భాస్కర్ విడియంగానే లేచి నిలబడ్డాడు. మేమిక వెళ్ళొస్తామండి, ఇంకాసేపు ఇక్కడుంటే నా పరువు తీసేస్తుంది మీ ఫ్రెండ్ అన్నాడు. అతన్ని చూస్తుంటే కరుణకు నవ్వాగలేదు. అయినా ఎలాగో నవ్వాపుకుని అంది, అబ్బే అంత చెడ్డదేమీ కాదండి మా విజయ, అయినా మా ఇంటికి మీరు రావటం ఇదే మొట్టమొదటిసారి కదా, ఏమీ ఇవ్వకపోతే నాకు తృప్తిగా ఉండదు, కూర్చోండి అని అతన్ని కూర్చోబెట్టి, మిమ్మల్ని ఒక మాట అడిగితే ఏమీ అనుకోరు కదా అంది మళ్ళీ. ఏమిటో అడగండి, తిరిగి కూర్చుంటూ అన్నాడు అతను. మరేం లేదు, పెళ్లి కాకముందే ఈవిడిగారి అల్లరికి ఇంత భయపడిపోతున్నారే, ఇక రేపు పెళ్ళైన తర్వాత ఎలాగా అని. భాస్కర్ చిన్నగా నవ్వి, అది పాయింటేనండోయ్, అయినా చూద్దాం, ఇంకా రేపు సాయంకాలం దాకా టైం ఉందిగా, ఇది ఇలాగే అల్లరి చేసిందంటే నేను అమాంతం మనసు మార్చేసుకుని పెళ్లి చేసుకోను పొమ్మంటాను అన్నాడు ఓరగా విజయకేసి చూస్తూ. ఆమెకప్పుడే సరున్న కోపం వచ్చేసింది. అయితే రేపు నువ్వేమీ రాకు కరుణ, నేనంటే ఇష్టం లేని మనిషిని కాళ్ళా వేళ్లా పడి పెళ్లి చేసుకునేంత పిచ్చిదాన్నేమీ కాను నేను, అతని వంక కొరకొరా చూస్తూ అంది విజయ. అబ్బా చాలే పోయింది అలక, రేపు సాయంకాలం దాకా ఎందుకు గాని, ఇంకాసేపటికి నువ్వెలా ఉంటావో నాకు తెలీదు, ఊరికే నాటకాలు కట్టిపెట్టి నోరు మూసుకుని కూర్చో అని లేచి నిలబడిన విజయ్ను తిరిగి బలవంతంగా కూర్చోబెట్టింది. కరుణ వంటింట్లోకి వెళ్ళి స్టవ్ వెలిగిస్తుంటే విజయ్ కూడా అక్కడికే వచ్చింది. మీ అమ్మగారేరి కనిపించటం లేదు అని అడిగింది అటు ఇటు చూస్తూ. కరుణ ఒక్క నిట్టూర్పు విడిచి చేతిలోని అగ్గిపులను దూరంగా విసిరేసింది. మా అమ్మ ఎప్పుడు ఇంట్లో ఉంటుందని ఇప్పుడు లేదనడానికి అంది గిన్నెతో నీళ్లు పెడుతూ. పోన్లే కానీ రేపు మాత్రం నువ్వు తప్పకుండా రావాల్సిమా, ఏదైనా సాకు పెట్టి తప్పించుకున్నామంటే మాత్రం ఊరుకునేది లేదు, తెలిసిందా, మరోసారి స్నేహితురాల్ని హెచ్చరించింది విజయ అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ. నాకున్న ఏకైక స్నేహితురాలివి నువ్వే విజయ, నీ ఎంగేజ్మెంట్కి రాకుండా ఉంటానా చెప్పు. అవును కానీ మరి నీ ఎంగేజ్మెంట్ ఎప్పుడు కరుణ, అసలు నీ వుడ్బిని ఇంతవరకు నాకు చూపించనలేదే, ఉన్నట్లుండి చటుక్కుని అడిగింది విజయ. ఎదురు చూడని ఈ ప్రశ్నకు తికమక పడిపోయిన కరుణ జవాబేం చెప్పాలో తెలియక గుటకలు మింగింది. రాని చూపిస్తాను అంది చివరికి. అదే అసలు ఎప్పుడొస్తాడు అంట, నీకు లెటర్స్ రాయడు సరికదా, అసలు ఒక ఫోటో అయినా పంపడు మహానుభావుడు, పోయిపోయి అలాంటి అడవి మనిషిని ఎలా ఒప్పుకున్నావే కరుణ, నాకు నచ్చి నేను మెచ్చుకుని చేసుకుంటున్నానేమిటి, నాకు అసలు పెళ్ళంటేనే రోత, ఎవరినో ఒకరిని భర్తగా కట్టుకుని కాపురం చేయక తప్పదు గనక ఒప్పుకున్నాను అంతే. కరుణ విరక్తిగా నవ్వింది. బాగుందే నీ వైరాగ్యం, నిండు నూరేళ్ల జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటావా, అయితే నాకు మాత్రం నీ నిర్లిప్తత బొత్తిగా నచ్చలేదు, అసలు నీ ఇష్టాయిష్టాలు కనుక్కోకుండా ఎవరినో ఒకరిని ముడిపెట్టే హక్కు మీ అమ్మకి ఎక్కడుంది అంట, ఆవేశం పట్టలేక వాదనలోకి దిగింది విజయ. కరుణ ఏం మాట్లాడలేదు, మరిగిన నీళ్లను ఫిల్టర్లో పోయడంలో నిమగ్నురాలైంది. ఆ తర్వాత మాట మార్చేస్తూ, పాపం భాస్కర్ గారిని ఒక్కరిని అక్కడ వదిలేసి నువ్వు ఇక్కడికే వచ్చేస్తే ఏం బాగుంటుంది చెప్పు, వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉండు, నేను కాఫీ కలిపి పట్టుకొస్తాను అంది. విజయ కరుణ మొహంలోకి తీక్షణంగా చూసింది. కరుణ నువ్వు మాట మార్చినంత మాత్రాన నేనేం నీ పెళ్లి విషయాన్ని మర్చిపోను, తెలిసిందా, మీ అమ్మ కోసం నీకేమీ సంబంధం లేని ఆ రావుగారు కుదిర్చిన వాడిని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నువ్వే పశ్చాత్తాపడతావు, చేసుకో అనేసి వడివడిగా యువతలకు వచ్చేసింది. కరుణ కాఫీ గ్లాసులతో హాల్లోకి వచ్చినప్పుడు విజయ భాస్కర్లు గుసగుసలాడుకుంటున్నట్లు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. కాఫీలు అందించి కరుణ కూడా అక్కడే కూర్చున్న తర్వాత భాస్కర్ అడిగాడు, ఇది ఫైనల్ ఇయర్ కదా, ఆ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు, మీ ఫ్రెండ్ అయితే నా మెడకు తగులుకోబోతోంది, ప్రస్తుతం ఏదైనా ఉద్యోగం చూసుకుందాం అనుకుంటున్నాను, గోళ్లు గిల్లుకుంటూ చెప్పింది కరుణ. అన్నట్లు మీ వుడ్బి ఎప్పుడొస్తారు అమెరికా నుంచి, మళ్ళీ అతనే అడిగాడు. ఆ ప్రసక్తి తనకిష్టం లేనట్లు మౌనం వహించింది ఆమె. ఎప్పుడొస్తాడో ఆ వరమహాశయుడు, వెళ్ళి 4-5 ఏళ్ళు అయిందట అప్పుడే, మధ్యలో కల్పించుకున్న విజయ కరుణ వైపు తిరిగి అంది, నీ అందానికి సరితూగల మగమహారాజులు ఈ ఊళ్ళో కాదు కాదు ఈ దేశంలోనే లేరని కాబోలు,
మీ అమ్మ నీకు సప్త సముద్రాల అవతలున్న రాజకుమారుని నిశ్చయించింది పాపం. ఆ మాటలో ఉన్న హేళనను గుర్తించగలిగినా ఏమీ అనలేక ఊరికే కూర్చుండిపోయింది కరుణ. ఆమె గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఎప్పుడు తెల్లని బట్టలతో మెరిసిపోయే ఒక పురుషాకృతి ఆమె మనోనేత్రం ముందు మెదిలింది. నల్లని ఉంగరాల జుట్టు నుదుటి మీదకి జారి పడుతుంటే మాటిమాటికి సర్దుకునే పొడుగాటి చేతులు, విశాలమైన ఛాతి, కొంచెం చిన్నవనిపించినా నిశితంగా చూసే కళ్ళు, ఎప్పుడూ చిరునవ్వులు వెదజల్లుతున్నట్లుగా కనిపించే పెదాలు, సన్నని మీసకట్టు, అసలు ఒకసారి చూస్తే ఇక మర్చిపోలేని రూపం అది. అతనితో తనకు పరిచయం కాకపోయినా బాగుండేది. ఏమిటి అంతలా ఆలోచనలో పడిపోయావు, నే చెప్పింది రైటే కదూ. విజయ మాటతో కరుణ తెప్పరిల్లిందే కానీ జవాబు మాత్రం చెప్పలేదు. మేమికి బయలుదేరుతామండి, ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ పిలవాలి అంటూ లేచి నిలబడ్డాడు భాస్కర్. విజయ కూడా చటుక్కున లేచి, అవునే కరుణ, మాటల్లో పడి ఆ సంగతే మర్చిపోయాను, ఇక వెళతాం, రేపు తప్పకుండా రావాలి మరి అన్నట్లు, శాంతి ఎంగేజ్మెంట్ కూడా రేపే అని అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు, ఈ సంగతి కాలేజీలో ఎవరికి ఇప్పుడే చెప్పదలుచుకోలేదు, నువ్వు కూడా చెప్పకే అంది బతిమాలుతున్న ధోరణిలో. విజయ వెనకాలే భాస్కర్ కూడా బయటికి నడిచాడు. వాళ్ళిద్దరూ కనుమరుగైపోయేదాకా చూస్తూ నిలబడిపోయింది కరుణ. విజయ తనతో చాలా మాటలే మాట్లాడినా శాంతి ఎంగేజ్మెంట్ కూడా రేపే అన్న ఒక్క మాట మాత్రం కరుణ చెవుల్లో పదే పదే మార్మోగసాగింది. అంటే అంటే శాంతి ఎంగేజ్మెంట్ అంటే అతనితోనే అనేగా అర్థం. ఆ సంగతి తెలిసి కూడా ఎందుకు అతని ఆకర్షణలో పడింది తను? అతని గురించి ఆలోచించకూడదని మనసును అదుపులో పెట్టుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. ఎందుచేత? అతను ఎక్కడైనా కనిపించినప్పుడు మెరిసే కళ్ళతో ఒక్క చూపు చూసి ఒక చిరునవ్వు విసిరినంత మాత్రాన తనెందుకంతగా పరవశైపోతుంది? ఆ చిరునవ్వుల జల్లులో తడిసి పులకించిపోవాలని, ఆ బాహుబంధనంలో కరిగిపోవాలని ఎందుకంతగా పరవశించిపోతుంది? తనవాడు కాలేడని తెలిసి ఆశలు పెంచుకోవటం తనదే తప్పు. వేణు, ఓ నా వేణు, నిన్నెలా మర్చిపోగలను అని పైకే అనుకుంటూ తలను రెండు చేతులతోనూ మెల్లిగా బాదుకుంది కరుణ. తన గదిలో మంచం మీద పడుకున్నదల్లా ఆకాశంలో పెద్ద మెరుపు కళ్ళు జిగేలుమనేసరికి గబాలను లేచి కిటికీ తలుపులు మూసేసింది. వేణుని మొట్టమొదటిసారి చూసినప్పుడే అతనికి మనసు ఇచ్చేసింది. ఇప్పుడు అతను తనకేమీ కాడనుకునేసరికి బాధతో మనసంతా గెలగెల్లాడిపోయింది. మళ్ళీ అంతలోనే తన పిచ్చితనానికి నవ్వు వచ్చింది. అసలు జీవితంలో తను కోరుకున్నది ఏది లభించిందని, ఇది లభించలేదని బాధపడటానికి. అతి మామూలుగా అందరికీ లభించే తల్లిదండ్రుల ప్రేమానురాగాలే తనకు కరువైనప్పుడు ఇక ఈ ప్రేమ లభిస్తుందని మాత్రం తను ఎలా ఆశలు పెట్టుకోగలిగింది? తను ఒంటరిది, ఎప్పటికీ ఒంటరిదే. ఎవరూ తనకు తోడు రాలేరు, తన పట్ల ప్రేమ చూపలేరు. ఇంట్లోని గోడలు, తలుపులు అన్నీ తన ఒంటరితనాన్ని చూసి హేళనగా నవ్వుతున్నట్లే అనిపించింది కరుణకు. కళ్ళు రెండు గట్టిగా మూసేసుకుంది. మూసుకున్న ఆమె కంటి రెప్పల మధ్య నుంచి కన్నీళ్లు జలజల రాలి దిండు మీద పడి ఇంకిపోసాగాయి. కాసేపటికి తనకు తానే ఊరట చెందింది కరుణ. నిజమే, తను ఎంతగా ఏడిస్తే మాత్రం ఏం ప్రయోజనం? తనను ఊరడించేవాడు కానీ, కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పేవారు కానీ ఎవరున్నారని? అసలు తనే గనక గుండె ధైర్యం గల అమ్మాయి అయితే ఇలా తన దురదృష్టానికి ఏడుస్తూ కూర్చోక తనకు కావలసిన దాన్ని తనే సంపాదించుకునేది, మనసు కోరిన దాన్ని పట్టుదలతో సాధించి ఉండేది. కానీ ఆ చొరవ, ఆ సాహసం తనలో లేవే. సొంత వ్యక్తిత్వం అన్నదే లేని పిరికిత్తను. కరుణ మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంది. ఈ సమయంలో తన పక్కన ఉండి తన బాధలో పాలు పంచుకుని తనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత బాగుండేది. రేపు ఎదురయ్యే సందిగ్ధ పరిస్థితిని ఎలా తట్టుకోవడం? వెళ్ళకపోతే తన ప్రాణ స్నేహితురాలు బాధపడుతుంది, వెళితేనేమో తను మనసారా ప్రేమించిన వ్యక్తి మరొకరి సొత్తు అయిపోవడాన్ని కళ్ళారా చూడాల్సి వస్తుంది. అదీకాక అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి కనిపించకుండా, అతనితో మాట్లాడకుండా ఉండలేదు తను. అసలు ఈ గొడవలన్నిటికీ విజయే కారణం. కాలేజీలో చేరిన కొత్తలో కరుణ అసలు ఎవరితోనూ మాట్లాడేదే కాదు. అబ్బో, తాను అందగత్తెనని గర్వం అనేవారు కొందరైతే, క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ మార్క్స్ తనవేనని గొప్ప అనేవారు మరికొందరు. ఎవరేమైనా అనుకోని అని తన మానాన తానుండిపోయేది కరుణ. కానీ ఆమె స్వభావమే అంత అనే విషయాన్ని పసిగట్టింది ఒక్కతే విజయ. అందుకనే కాబోలు ఆమె అంటే కరుణకు మంచి అభిప్రాయం ఏర్పడింది, కొన్నాళ్ళకే స్నేహం కూడా కలిసింది.
ఆ స్నేహం కలిసిన వేళా విశేషమేమిటో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగటమే కాకుండా ఈ మూడేళ్లలోనూ దినదినాభివృద్ధి చెంది ఇప్పుడు ప్రాణస్నేహంగా మారింది. సన్నగా పొడుగ్గా ఉన్న నాజూకు శరీరం, సోగతేలిన విశాలమైన కళ్ళు, తీర్చిదిద్దినట్లున్న సన్నని కనుబొమలు, కోలమొహం, రంగు పూసుకున్నట్లుగా గులాబీ రంగుతో మెరిసే నున్నని బుగ్గలు, నాజూకైన ముక్కు, ఎర్రని లేత పెదవులు, ముట్టుకుంటేనే కందిపోతుందేమో అనిపించే తెల్లని శరీర ఛాయ కరుణ అందగత్తె అని చెప్పడానికి నిదర్శనాలు. ఆ అందానికి వన్నెలు దిద్దుతున్నట్లుండే ఒత్తైన నల్లని పొడుగాటి జుట్టు ఇన్ని ఉన్నా ఆమెకు మాత్రం అలంకరణల మీద మోజులేదు. జుట్టును మామూలుగా దువ్వుకుని కొంచెం వదులుగా జడ వేసుకుంటుంది. మొహానికి కాస్త పౌడర్ రాసుకుని నుదుట ఎర్రని బొట్టు పెట్టుకుంటుంది. మెడలో ఒంటిపేట సన్నని గొలుసు, ఎడం చేతికి వాచి, కుడి చేతికి రెండు బంగారు గాజులు, ఇంతే ఆమె అలంకరణ. ఖరీదైన సిల్క్ చీరల కంటే సాదా వాయిల్ చీరలే ఆమెకు ఎంతో ఇష్టం. ఆమె సింప్లిసిటీ, గంభీరమైన ఆమె నడక, ముందాతనం ముట్టిపడే ఆమె ప్రవర్తన చూసి కొందరు భయపడితే మరికొందరు అసూయపడతారు. అబ్బో, నోరు తెరిచి మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి కాబోలు. ఎంతైనా కాలేజ్ బ్యూటీ కదే, ఆ మాత్రం టెక్కుండటం సహజమేలే. ఇలాంటి మాటలు చెవిన పడినప్పుడల్లా ఏడుపొచ్చినంత పని అయ్యేది కరుణకు. అసలే ఇంట్లో మమతకు మొహం వాచి ఉన్న తనకు కాలేజీలోని వాతావరణం, అమ్మాయిల వేళాకోళం, వెక్కిరింపులు, వాళ్ల ప్రవర్తన పిచ్చి పట్టించేలా ఉండేవి. అలాంటప్పుడు విజయ వచ్చి తనను ఆదుకునేది. ఛా, ఏమిటైది, ఒళ్ళు పొగరెక్కి వాళ్ళేదో వాగితే నువ్వేడుస్తూ కూర్చుంటావా? లేలే, ఇంకోసారి గనక ఎవరైనా ఏదన్నా వాగితే నన్ను పిలు, నేనొచ్చి వాళ్ళ పని పెడతా. అయినా అమ్మాయి, మరీ నీ అంత మెతకదనం ఈ కాలానికి పనికిరాదే తల్లి అంటూ ధైర్యం చెప్పేది. అసలు విజయ్ మాట తీరే అంత. గడుసుగాను హాస్యంగాను మాట్లాడి ఎదుటి వాళ్లలో ఇట్టే ఉల్లాసం పుట్టించేస్తుంది. తమ ఇంటి వ్యవహారాలు, ఆంతరంగిక విషయాలు విజయ్కి ఒక్కదానికే తెలుసు, చివరికి అమ్మ సంగతి కూడా. అయినా ఆ విషయం ఆధారం చేసుకుని తననెప్పుడు చులకం చేయలేదు. ఆమె స్నేహబలం వలనే తను ఈ మాత్రమైనా ఉండగలుగుతోందంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఆ మధ్యకాలంలో తన మీద ప్రేమ కురిపించిన అమ్మ కూడా ఈ మధ్య, అంటే తన బాస్ చక్రవర్తితో చనువు పెరిగినప్పటి నుంచి మళ్ళీ యథాప్రకారంగా మారిపోయింది. ఎప్పుడూ ఆడంబరంగా కనిపించాలని తాపత్రయపడటం, నిజమైన వయసు కనిపించకుండా అలంకరించుకోవటం, తన బాస్తో కలిసి షాపింగులకు సినిమాలకు తిరగటం వీటితోనే సరిపోతుంది ఆవిడకు. ఇక కన్న కూతురి మంచి చెడ్డలను పట్టించుకునేందుకు పాపం ఆవిడకి తీరిక ఎక్కడుంటుంది? మొట్టమొదటిసారి ఆ చక్రవర్తి తమ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ తనను పిలిచి పరిచయం చేసింది. కరుణ, ఈయన మా బాస్ చక్రవర్తి గారు, ఈమె నా కూతురు కరుణ. మర్యాద కోసం రెండు చేతులు జోడించి నమస్తే అంది తను. సభ్యత అంటే ఏమిటో తెలియని అడవి మనిషిలా ఆయన తనకేసి కళ్ళింత చేసుకుని చూస్తుంటే ఒళ్ళంతా తేళ్ళు జరులు పాకినంత చికాకు అనిపించింది తనకు. అచ్చు నీలాగే ఉందే నీ కూతురు, అంత వయసులో ఉన్నప్పుడు నువ్వు ఇలాగే ఉండేదాన్ని అనుకుంటాను అన్నాడు అదోలా నవ్వుతూ. అదేదో పెద్ద జోక్ అయినట్లు అమ్మ విరగబడి నవ్వింది. తనకు మాత్రం ఆ క్షణంలో మనసు అట్టడుగు పొరల్లో దాగిన నాన్న మొహం చటుక్కున పైకొచ్చి కళ్ళ ముందు మెదిలినట్లయింది. అంతలో తన ముందు మరీ దగ్గరగా వచ్చి నిలబడిన చక్రవర్తి, తర్వాత ఏం చదవాలనుకుంటున్నావు అని అడిగాడు ఎంతో చనువుగా. ఏళ్ల తరబడి నుంచి ఎరిగినట్లు ఆయన అలా చనువు తీసుకుంటుంటే తనకు ఒళ్ళు మండిపోయింది. కానీ అమ్మ మాత్రం ఆపేక్షగా తన వంక చూస్తూ, ఇంకా బీఎస్సీ కంప్లీట్ అవ్వాలిగా అంది నవ్వుతూ. చదువైపోగానే ఈమెను కూడా మన ఆఫీస్లోనే చేర్పించేయి, ఆ తర్వాత నేనే మంచి మొగుణ్ణి వెతికి పట్టుకొస్తా. తన మాటకు తనే నవ్వాడు చక్రవర్తి. కానీ అమ్మ మాత్రం నవ్వలేదు. ఇక తను అక్కడ ఉండలేక చరచరా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎదిగిన కూతురు ఇంట్లో ఉందన్న ఇంగిత జ్ఞానమైనా లేకుండా అమ్మ అలా ప్రవర్తిస్తుంటే అది చూడలేక తన మనసు మూగగా రోదించింది. విజయ్తో స్నేహం బాగా పెరిగాక మనసులో ఆవేదనని అణుచుకోలేక ఓ రోజు అంతా ఆమె ముందు వెళ్ళగక్కి తనివి తీరా ఏడ్చేసింది తను. విజయ తన కథంతా విని భారంగా నిట్టూర్చింది. తల్లిదండ్రుల మధ్య అన్యోన్యత లేకపోతే వాళ్ల పిల్లల గతి ఇంతే కరుణ. తమ పట్టుదలల మధ్య పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందన్న విషయాన్ని కూడా వాళ్ళు అసలు ఆలోచించనే ఆలోచించరనుకుంటా అంది. ఆమె అయినా తన ఆవేదనను అర్థం చేసుకున్నందుకు తనకప్పుడు ఎంతో సంతోషం కలిగింది. ఇన్నాళ్లకు తనకొక ఆత్మీయురాలు దొరికినందుకు
తన మనసు ఆనందంతో నిండిపోయింది. కృతజ్ఞతగా ఆమె వైపు చూసింది. ఉన్నట్టుండి విజయమొహం గంభీరంగా మారిపోయింది. కరుణ, ఇంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను అనుకుంటావేమో కానీ తమలో తమకే సఖ్యత లేనప్పుడు పిల్లని కన్నం ఎందుకు చెప్పు? ఒకవేళ కన్న వెంటనే పీక పిసికి చంపేయాలి, లేదా ఏ అనాథాశ్రమానికో అప్పచెప్పాలి. అంతేగాని లోకం తెలియని పసిపిల్లలను నిర్లక్ష్యం చేసి వాళ్ల భవిష్యత్తును నాశనం చేసే తల్లిదండ్రులంటే నాకు పరమ రోత అంది ఆవేశంగా. ఆ తర్వాత ఓ రోజు పనిగట్టుకుని అమ్మను చూడటానికి వచ్చింది విజయ. అమ్మ విజయ్తో బాగానే మాట్లాడింది, కాఫీ టిఫిన్ ఇచ్చి మర్యాదలు కూడా బాగానే చేసింది. విజయ ఇంటికి వెళ్లే ముందు తన చెవిలో రహస్యంగా అంది, మీ అమ్మ ఉన్న తీరు చూస్తుంటే నిన్ను ఈ మాత్రం ప్రేమగా చూడటం కూడా గొప్పగానే కనిపిస్తోంది. ఎందుకంటే భర్త పోగానే మరో పెళ్లి చేసుకుని నిన్ను నీ మానాన్న వదిలి వెళ్ళిపోలేదుగా. భర్తంటే గిట్టకపోయినా కన్న కూతుర్ని కాదనేంత నిర్దయరాలేమీ కాదు. ఆ రాత్రి పడుకున్నప్పుడు ఆమె మాటలే తన చెవుల్లో మార్మోగాయి. విజయ వాళ్ళది చాలా పెద్ద కుటుంబం, ఇద్దరన్నలు ఇద్దరు అక్కయ్యలు, తర్వాత ఆఖరిది విజయ, మమతానురాగంతో చూసుకునే తల్లి, పిల్లల మీద వాత్సల్యపు వర్షాన్ని కురిపించే తండ్రి. పెద్దన్నయ్యతో సహా విదేశాల్లోనే సెటిల్ అయిపోయాడు. అక్కయ్యలిద్దరూ పెళ్లిళ్ళై అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. ఇక మిగిలిందల్లా వేణు విజయ ఇద్దరే. ఆ రోజు విజయ పుట్టినరోజు. పార్టీకి కరుణను కూడా పిలిచింది. ఆమె స్నేహితురాలి నోటి నుంచి వాళ్ల కుటుంబం గురించి విని వాళ్ళందరినీ ఓసారి చూడాలని ఉబలాట పడుతున్న కరుణకు అది మంచి అవకాశంగా తోచింది. కానీ అంతలోనే ఏదో జంకు. ఒకవేళ తల్లి సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వస్తే అందరి ముందు తనను హేళన చేస్తే, ఇవన్నీ ఆలోచించి చివరికి విజయ్తో తను రానని చెప్పేసింది. కానీ విజయ్ వింటేనా ఎలాగోలా ఒప్పించే వరకు ఆమె వదిలిపెట్టలేదు. ఆ రోజు ఆదివారం కాబట్టి తల్లి ఇంట్లోనే ఉంది. సాయంకాలం తను విజయ్ బర్త్డే పార్టీకి వెళ్తానని చెప్పినప్పుడు ఆమె సంతోషించి, అలాగే వెళ్ళిరా కరుణ, ఇక నుంచైనా నువ్వు నలుగురు కలిసే చోటికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఒక్కదానివి ఇలా ఇంట్లో కూర్చోవడం ఏం బాలేదు, అది మంచి పద్ధతి కాదు కూడా, ఏదైనా మంచి ప్రజెంటేషన్ తీసుకుని మరీ వెళ్ళు అంది. సాయంకాలం వెళ్లే ముందు తల్లి బలవంతం వల్ల చిన్న చిన్న జరీ పూలున్న నీలరంగు పట్టుచీర కట్టుకుని, నీలిరాళ్ల నెక్లెస్, అలాంటివే గాజులు దుద్దులు ఉంగరం పెట్టుకుని, కళ్లకు కాటుక, నుదుట నీలం బొట్టు దిద్దుకుని బయలుదేరింది కరుణ. అప్సరసలా మెరిసిపోతున్న కూతుర్ని కళ్ళారా చూసుకుని మురిసిపోయిన శకుంతల, జాగ్రత్త కరుణ, మరీ పొద్దుపోయేదాకా ఉండకు, ఒకవేళ లేట్ అయితే ఎవరిని నా తోడు తీసుకునిరా, ఏ తెలిసిందా అంటూ హెచ్చరించింది. రోడ్డు మీదకొచ్చి ఆటో కోసం అటూ ఇటూ చూస్తూ నిలబడ్డ కరుణకు అందరి కళ్ళు తన మీదే ఉన్నట్లు అనిపించి ఎలాగో అయింది. ఛా, అమ్మ చెప్తే మాత్రం ఇంత గ్రాండ్గా డ్రెస్ చేసుకుని రావటం తనదే పొరపాటు అని మనసులో తనను తానే తిట్టుకుంది. ఆటోలో కూర్చున్న తర్వాత కూడా ఒక మూలగా బాగా వెనక్కి వాలి కూర్చుంది. విజయ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వడం చేత ఇల్లు వెతుక్కోవడం కష్టమేమీ కాలేదు. ఆ ఇంటి ముందు అప్పటికే 4-5 కార్లు ఆగి ఉన్నాయి. లోపల నుంచి కబుర్లు నవ్వులు వినిపిస్తున్నాయి. ఆటో దిగి అతనికి డబ్బులు ఇస్తుంటే చేతులు సన్నగా కంపించాయి. గేట్లోంచి లోపలికి వెళ్తుంటే ఏమిటో భయం, కంగారు, కాళ్ళల్లో వణుకు పుట్టింది. మొహం అరచేతులు చెమటపట్టాయి. మెల్లగా తడబడుతున్న అడుగులతో గుమ్మం దాకా వచ్చి ఆగిపోయింది కరుణ. లోపల నుంచి విజయ పాట, ఆ పాటకు వంత పాడుతున్నట్లు నటిస్తూ ఆమెను వేళాకోళం చేస్తున్న 4-5 మగ్గొంతులు, మధ్య మధ్యలో నవ్వులు అన్నీ కలిసి గోలగోలగా వినిపిస్తున్నాయి. అంతలో సిగరెట్ వెలిగించుకుంటూ బయటికి వచ్చి ఒక నడివయసు వ్యక్తి కరుణను చూసి, ఎవరు కావాలమ్మా అని అడిగాడు. నాలుక ఎండిపోయి పెదాలు అదురుతుండగా, విజయ ఉందా అండి అని అడిగింది అతి కష్టం మీద.